నెక్స్ట్ జనరేషన్ కి భాష పట్ల ఆ ఉత్సాహం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఆ ఐదు చమత్కారం చేయాలి. ఉదాహరణకి నేను చెప్తాను, ప్రపంచ సాహిత్యంలో పద్యం అనే తెలుగు ఉన్నాను, యూ హ్యావ్ టు సీ ఆర్ అదర్ వే అది అడ్డం ఉన్నాం. ప్రపంచ సాహిత్యంలో తెలుగు భాష అంత గొప్పది లేదని గర్వంగా ఎందుకు చెప్తాం అంటే పద్యం లేదు ప్రపంచంలో ఎక్కడ. దెర్ ఇస్ పోయిట్రీ, గజల్స్ ఉన్నాయి, మరొకటి ఉంది, తెలుగు పద్యం లేదు. పద్యంలోనూ అవధానం అనేది ప్రత్యేకం. ఏనుగు నెక్కినాము ధరణేంద్రులు మొక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారెవ్వారిని లెక్క చేయ కనివారణ దిగ్విజయంబనర్చి ప్రజ్ఞానిధులంచు పేరుకొని నారము. ఎలా ఉంటుందంటే ఇద్దరు ఒక కవులు అహంకారంతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఏనుగు నెక్కినాము ధరణేంద్రులు మొక్కగా నెక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారెవ్వారిని లెక్క చేయ కనివారణ దిగ్విజయం పునర్చి ప్రజ్ఞానిధులంతు పేరు కొనినారము. నీవలనను సరస్వతి, ఈ నీవలనను సరస్వతి అనేటప్పటికి సదన్ రింగ్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అండ్ వర్డ్ ప్లే. పైగా అవధానంలో గంట సేపు ఇవ్వడాడు స్పాట్ లో. దత్తపది అని ఉంటుంది, దత్తపది ఈ మధ్య చెప్తున్నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఒక అవధాని గారికి అవధానికి ఏమిచ్చారంటే యేసు మేరీ సిలువ చర్చ్ ఒక మితానికి సంబంధించిన సింబల్స్ ఇవన్నీ యేసు మేరీ సిలువ చర్చి అని ఇచ్చి దత్తపదిలో భాగవతంలో ఏదైనా పద్యం చెప్పండి అందులో ఈ పదాలు రావాలి. అప్పుడు అవధాని దీనికి టైం ఉండదండి, వితిన్ ఫ్యూ సెకండ్స్ 1 మినిట్ 2 మినిట్స్ లోపల అల్లి చెప్పే అవధాని గారు ఎంత అందంగా పూరించారంటే ఆ కృష్ణుడి గురించి కంప్లైంట్ చేస్తున్నాడు యశోదకి, ఏమిటమ్మా చంపేస్తున్నాడు వాడు వచ్చి ఇక్కడ వెన్నది చేస్తున్నాడు కుండల బద్దలు కొట్టేస్తున్నాడు నాన్ సెన్స్ మేము వెళ్ళిపోతాం అని చెప్తుంటే పోయేదాం ఎక్కడికైనా నువ్వు మాయన్నల సురహులాన మంజుల వాణి అని మొక్కుంటే ఆ అమ్మాయి ఎందుకు అల్లరి చేసామో డోటికి కట్టేసింది. అప్పుడు యశోద చెప్పిన మాటల్ని ఈ ఇందులో పెట్టేట, పాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు పాడి యేసు పాడియే తగునా మీకు సుపుత్రుని గూర్చి పలుకుటిట్లు పాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు తప్పు మీ ఉల్ల మేరీతి ఒప్పుకొనియే తప్పు మీ ఉల్ల మేరీతి ఒప్పుకొనియే మంచి భాషలు వట్టి అమాయకుండు సిలు వచ్చేసింది మంచి భాషలు వట్టి అమాయకుండు సారు లెండమ్మ చర్చింప జ్ఞానదారా చర్చి టెల్ మీ వన్ లాంగ్వేజ్. ఇలాగా అన్య భాష అన్యమత అన్య పదాలు ఇచ్చినా కూడా అందులో జోడించేసి అద్భుతంగా చెప్పిన ఈయన జయశంకర్ బాపూజీ గారిని కరుణశ్రీ గారి కొడుకు గారు వాళ్ళ అబ్బాయి పూజించడి మొన్న నేను చూశాను. అంటే ఇలాంటి సార్ అవునా ఈ పదాలు ఇంత అందంగా పూరించవచ్చా అని నెక్స్ట్ జనరేషన్కి ఇష్టం కలగజేయాలి. అలాగే దోశ, ఇది గతంలో విను దోశపూరి వడ సాంబార్ పార్వతీ కళ్యాణం చెప్పమన్నారు. అసలు సంబంధం సాంబార్కి పార్వతీకి సంబంధం ఏమిటంటే చెప్పాడు అది కదా ప్రతిభ. సిగలో దోశడు మల్లె పూలు తురిమను సౌందర్యమొప్పారగా సిగలో దోశడు మల్లె పూలు దురిమన్ సౌందర్యమొప్పారగా నడయాడను ఘలు ఘలునం హొయలు మీరను జాజిపూరీతి పావడ అట్టిట్టుల చిందులాడగను పావడ అట్టిట్టుల చిందులాడగను భవ్యాత్మ ఐరట్టి ఆ పార్వతి పెళ్లి ఆడితివిగా సాంబా రుద్ర నీసాటి. ఇది సార్ మన తెలుగు పూత వెరంగులను పసరు పూప బెడంగులు దూపు నట్టివా కైతలు దగ్గు నిగ్గు నెనగా వలె కమ్మన కమ్మన దాతరి యొంబవన బరపురాని హొయల్ చెలియార దంపు నిర్దాతరి తీపులో ఎనక తార సిల్వల లోదలంచిన భాతిక గైగునందలు బైరది గుత్తుకలు అని పల్లటి కూతల నన్వలను సొగదు పొత్తుల రావలి ఆలకించిన
Rujira prasarambuga sare sare gun.